హాయండి, ఎలా ఉన్నారు అందరూ? నేనండి మీ దేవిని. ఇవాళ మీకు ఒక సింపుల్ కిచిడీ చూపిస్తానండి. అది మన పెసరపప్పుతో తొక్క అదే మన చిలక అంటే తొక్క పెసరపప్పుతో చూపిస్తాను. అంటే కిచిడీకి ఎక్కువ ఆల్మోస్ట్ తొక్కతోనే వేసుకుంటారు. చాలామంది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు తొక్క ఇష్టం లేని వాళ్ళు మన పెసరపప్పుతో చేసుకుంటారు. కానీ నేను తొక్కపప్పుతో చేస్తానండి. ఇదిగో చాలా రకాల కిచిడీలు మనకు తెలుసు కదండి, మనం చేస్తూనే ఉంటాం. ఇది మా ఇంట్లో ఇప్పుడు ఇవాళ నాన్ వెజ్ వండుతున్నాను, అందుకు ఇవాళ మా పాపకి ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను. కానీ మా పాపకి ఇప్పుడు కిచిడీ వండుతున్నాను. మా పాప నాన్ వెజ్ అంటే అందులో ఫిష్ తింది, అసలు పులుసు కానీ వేపుడు కానీ. ఎందుకంటే మా పాపకి సింపుల్ కిచిడీ నేను చూపిస్తున్నాను. ఇదిగోతో తొక్కతో పెసరపప్పు. ఇది అంటే పెసరపప్పు తొక్కతో లేదు, నా దగ్గర పెసలు ఉన్నాయి. ఒకసారి వీడియోలో చూపించాను కదండి టప్పర్వేర్లో వేసి పెట్టానని. అదే పప్పులు ఒకసారి మిక్సీలో నేను కచ్చాపిచ్చగా కొట్టాను రెండు ముక్కల కింద. అందులో ఒక స్పూను ఓట్స్ వేసానండి. వేసి కొంచెం నీళ్ళు నానబెట్టాను అంతే. అంటే ఇది మహా అయితే ఈ స్పూన్తో రెండు స్పూన్లు ఓట్స్ ప్లస్ పెసరపప్పు కలిపి అని నేను చేసింది పాప ఒక్కదానికి అని చెప్పాను కదా. అంటే ఒక స్పూన్ నేను తింటాను అనుకోండి. అందులోను ఈ రైస్ ఈ పెద్ద స్పూన్తో మూడు స్పూన్లు అండి అంతే. అంతకంటే ఇంకేమీ లేదు. ప్లస్ నా దగ్గర ఉన్న కాయగూరలు వాళ్ళు ఏమున్నాయంటే పచ్చి బఠానీలు ఉన్నాయి. ఇగో పచ్చిమిరకాయలు ఏమో పచ్చి బఠానీలు ఒక పెద్ద అదే స్పూన్తో ఒక పెద్ద స్పూన్ తీసుకున్నాను. పచ్చిమిరకాయలు మూడు పొడుగ్గా కోసాను. క్యారెట్ కూడా అదే స్పూన్తో ఒక స్పూను. క్యాబేజీ మాత్రం మా పాప చాలా ఇష్టంగా తింటుందని రెండు స్పూన్లు పెద్దవి అండి ఇవి. చూసారా ఇది చాలా పెద్ద స్పూనే. అంటే ఇది రెండున్నర ఉంటుంది. మీ ఇష్టం, మీ పాప మీ పిల్లలు ఎంత ఎలా తింటే అలాగా. ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు. ఇందులో వేసే ఐటెం నేను జీలకర్ర వేస్తానండి, పసుపు వేస్తాను, ఇంగువ. ఇది వాము అండి, వాము రెండు చిటుకులు వేస్తాను. ఎందుకంటే డైజెషన్ చాలా మంచిది కదా, పొట్ట కూడా చాలా మంచిది. ఇదేమో ఇవాళ నేను గాను నూనెతో చేస్తున్నానండి. ఇది ఆప్షనల్, గాను నూనె ఉంటేనే చేయాలని లేదు. మామూలు నూనెతో చేసుకోవచ్చు కానీ నా దగ్గర ఉంది కదా అని నువ్వుల నూనెతో చేస్తున్నాను. నువ్వుల నూనె అంటే ఇందులో ఈ బాటిల్లో తీసుకొచ్చాను. లేదంటే మాది మా టప్పర్ వేరు ఇదిగోండి, స్మాల్ ఉంటుంది 450 ml. ఇది ఇప్పుడు కడిగి పెట్టాను ఆరాలని, ఆ బాటిల్తోటే ఉంచాను. ఇది ఆరిన తర్వాత ఇందులో పోసి పెట్టుకుంటాను అనమాట. కొంచెం మనకి టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకుంటాం. ఇందులో నేను కారం ఏది వేయట్లేదండి. నా దగ్గర ఏ గరం మసాలా ఉందో, మీ దగ్గర సాంబార్ మసాలా కానీ గరం మసాలా రాజ్మా మసాలా ఏ మసాలా పౌడర్ ఉంటే ఆ మసాలా పౌడరు ఒక 1/2 టీ స్పూన్ అంటే మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. నా దగ్గర ఏం పౌడర్ ఉందో నేను తర్వాత చూసి వేస్తాను, మీకు చెప్తాను వేసేటప్పుడు. ఓకేనండి, రండి తయారు చేద్దాం. ఇది నేను నా దగ్గర చిన్న కుక్కర్ ఉందండి, కుక్కర్లో చేస్తాను. ఎందుకంటే చాలా ఈజీగా తొందరగా అయిపోద్ది రెండు విజిల్కి. నేను రెండు స్పూన్లు వేసుకుంటానండి, గాను నూనె కదా మంచిదే. నువ్వుల నూనె బోన్ మన ఇప్పుడు నువ్వుల నూనె కూడా బాగా తినమని చెప్తున్నారు కదా. అదే నూనె నా దగ్గర ఎప్పుడు ఉంటుంది రెడీగా, అన్ని రకాల నూనె ఉంటుంది. ఒకే రకం నేను పెట్టుకోను, సన్ఫ్లవర్ ఆయిల్లోనే రెండు మూడు రకాలు, రైస్ బ్రాండ్ ఆయిల్ రెండు రకాలు పెట్టుకుంటాను. నువ్వుల నూనె కూడా ఒక కిలో 1/2 కిలో పెట్టుకుంటాను ఇంట్లో ఎప్పుడూ. అంటే ఏ కూర బట్టి ఆ కూర వండుతాను. ఇప్పుడు ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది. అప్పుడే ఇందులో మీరు కావాల్సే పౌడర్లు కావాల్సే మసాలా ఉంటే వేసుకోండి. చిన్న తేజ్పత్తా అని, ఇలైచీ, లవంగాయని, కానీ అవన్నీ వేయనండి. ఇది కిచిడీలో కదా, అందులో పెరిగేసిన పిల్లలు తిన్నాడు మళ్ళీ పంట కింద వస్తాయని అందుకే పౌడర్ అని చెప్పాను నేను. మీ ఇష్టం, మీరు ఏం వేసుకుంటే అది వేసుకోండి. ఇదిగోండి ఉల్లిపాయలు వేసేస్తుంది. చూసారు నూగరు ఎలా వస్తుంది, అది గాను నూనె కాబట్టి. అలా నూగరు వస్తే కరెక్ట్ మంచి నూనె అని, గాను నూనె మంచి నూనె అని, అది అంత కల్తీ లేదని. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేపుదామండి. ఇది వెంటనే అనుకుంటున్నారా ఏంటి, వెంటనే ఉప్పు వేసేస్తుంది కదా ఉల్లిపాయలు మగ్గడం. కానీ అది ఇదికేం పర్వాలేదు అండి, అన్నీ ఒకసారి వేస్తాను. కొంచెమే కదా ఉన్నాయి ఉల్లిపాయలు, ఇదేం అంత పెద్ద మగ్గిపోవక్కర్లేదు, ఫ్రై అయిపోవక్కర్లేదు. ఒక్కొక్కటి వెంటనే వేస్తూ ఉంటాను. క్యారెట్, క్యాబేజీ, పచ్చిపట్టాలి మూడు వేస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసి మీరు వండుతూనే ఉండుంటారు బహుశా. ఇంట్లో నాన్ వెజ్ పిల్లలు తెల్లనేలు ఎవరైనా ఉంటే ఇలా చేసి పెట్టండి, బాగా తింటారు. గాను నూనె వేసుకున్నారు వేసుకున్నాను మీకు స్మెల్ చెప్పడంతో నేను అది వేయడం మర్చిపోయింది. చూసారా ఏమి తర్వాత వేసుకోవచ్చు, ఇదే బాగలేదు. ఇదిగోండి ఇంగువ మర్చిపోయాను, కొంచెం వాము కూడా మర్చిపోయాను. వేడు సరే రెండే చిటికలు వాము వేసాను. మరి ఎక్కువ వద్దండి పిల్లలు
ఎక్కువ తిన్నరు దీనికి ఇది చాలా ఐటమ్కి ఇది రెండు ఇది రెండు చిటికలే ఉంటుంది ఇంగువ ఇంకా పెసరపప్పు కదండి అందుకే ఇంగువ వేసుకుంటే పొట్ట ఉబ్బరం కానీ అలాంటివి ఏమి ఉండవు నాకు పెద్దలు అంటా ఉండేవాళ్ళు అయిపోయిందండి చూడండి వేగుతుంది కదా బాగా నూనెలో వేగుతుంది కాబట్టి మీకు స్మెల్ తెలియట్లుగా నాకు అయితే బాగా స్మెల్ వస్తుంది ఇందులోనే ఇప్పుడు బియ్యం వేస్తానండి పసుపు అవి తర్వాత వేస్తాను నేను నీళ్ళు కూడా ఇవి కడిగి వేసుకుని మంచినీళ్ళు వేసి పెట్టానండి అందుకని ఇందులో నేను నీళ్లు ఇది వంపాను మళ్ళీ ఇది ఇదే నీళ్లు కొలత కింద వేస్తాను ఇవి మంచినీళ్ళు వేసి పెట్టుకున్నాను రైసు ప్లస్ ఓట్స్ పెసరపప్పు శుభ్రంగా తిప్పి పసుపు ఉప్పు వేసేద్దామండి వేసేప్పుడు కాయల్లో కొంచెంసేపు మగ్గడానికి అంతకంటే ఏం లేదు చూడండి అన్నీ అలా కలర్ఫుల్ కనబడుతున్నాయో ఒకసారి నేను దీనికి సరిపడా ఉప్పు వేస్తాను పసుపు కూడా వేసేస్తాను గరం మసాలా మీకు చెప్తాను కదా చూస్తాను ఇప్పుడు ఏమయ్యాలో నేను ఇందులోకి కాకపోతే మళ్ళీ తర్వాత మనం చూసి వేసుకుందాం పర్వాలేదు తక్కువైనా చూసారా చాలా ఈజీగా కదండి చాలా ఈజీగా అయిపోతుంది వంట ఈ లోపల మనం చేపలవని నాన్ వెజ్ అవని ఏదైనా కడిగి ఇలాగా శుభ్రంగా అన్ని పెట్టుకునేసరికి ఈ పిల్లలకి ఈ వంట రెడీ అయిపోతుంది ఇప్పుడు టేస్ట్కి నేను ఏం మసాలా వేయాలని మీతో మాట్లాడుతున్నాను ఆలోచిస్తున్నాను ఏ పౌడర్ వేస్తే బాగుంటుందని ఏదైనా బాగుంటుందండి ఇదే అదే అని కాదు మన దగ్గర ఆప్షన్ ఇప్పుడు ఏదో అది వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇలాగా కొంచెం ఆయిల్లో బాగా మగ్గుతాయి మనం మూత పెడదాం ఇంకా చూసారా చక్కగా అడుగంటే పట్టలేదు కానీ ఆ కాయగూరలు అలా బాగా మగ్గిపోయి చూసారా నేను రైస్ తక్కువ వేసాను కొంచెం పప్పును కాయగూరలు ఎక్కువ వేసాను అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ తింటున్నప్పుడు బిస్మిల్లాబాద్ అంటాం కదా అది కూడా చేస్తాం కదా అలా ఉంటుంది ఇది కొంచెం నీళ్ళు ఎక్కువే ఒక పెసరు ఎక్కువే ఉండాలి ఇది కొలత కొలత కాదండి ఇది అలా ఉంటేనే పిల్లలకి రాయితా కానీ పెరుగు కానీ వేసుకుని తినడానికి బాగుంటుంది ఇందులో పౌడర్ వేస్తాను కదా నా దగ్గర ఆల్రెడీ సాంబార్ ఇంట్లో చేసుకుంది గరం మసాలా అదే ఉంది కానీ మా పాప రాజ్మా కూడా బాగా తింటుంది అందుకని మమ్మీ నాకు రాజ్మా మసాలా వేయంది ఇదైతే నేను బయట నుంచి కొన్నదండి చిన్న ప్యాకెట్ తెచ్చుకుంది ఈ పౌడర్ ఏమంది దానికి కొంచెం రాజ్మా ఫ్లేవర్ కూడా వస్తుందని ఇందులో మీరు ఏమన్నా రాజ్మా నానబెట్టి వేసుకోవచ్చు మీ ఇష్టం అండి కిచడీలు బోల్డ్ రకాలు ఉంటాయి చూసారా మా పాపకు వండి కిచడీలు అన్నీ నేను చేసి చూపిస్తాను ఎక్కువ అందుకని మా పాప ఇలా ఎక్కువ తింటా ఉంటుంది మీరు నాన్ వెజ్ వండుకున్నప్పుడల్లా మా పాపకి ఇదే వంట మాకు ఇంట్లో ఇప్పుడు మీకు నీళ్లు మీరు కొంచెం ఎక్కువే వేసుకోండి కొలత ఏం అక్కర్లొద్దు మీరు వేసి క్వాంటిటీని బట్టి నేను వేసిన క్వాంటిటీకి ఇంకా గ్లాస్ వేస్తాను నీళ్లు ఎందుకంటే ఒక 3 విజిల్లు వేస్తాను అసలు 3 విజిల్లు అక్కర్లా కానీ కిచడీ కదండి మెత్తగా బాగుంటుంది ఇందులో పెద్దగా ఉడకలేని ఏమీ లేవు పచ్చి బఠాని తొందరగా అయిపోద్ది క్యాబేజీ క్యారెట్ అవి 2 పెసరపప్పు ఇంకా తొక్క పెసరపప్పు ఉంది ఇంట్లో కానీ తొక్కది ఎందుకు తీసుకున్నట్టే తొక్కలో బాగా మంచి ఫైబర్ ఉంటుంది కదండి దానికోసం తీసుకున్నాను మీకు తొక్క పెసరపప్పే ఉండక్కర్లొద్దు మన ఇంట్లో మామూలు పెసరపప్పు మన పెసరపప్పు వండుకుంటాం కదా ఆ పెసరపప్పు ఉన్నా సరిపోతుంది అది వేసుకున్నా నా దగ్గర ఉన్నాయి కాబట్టి పెసలు అవి వేసాను ఇది కొంచెం నీళ్ళు వేసాను అలాగప్పుడు చాలండి ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను దింపిన తర్వాత కాలితే మీరు కొత్తిమీర వేసుకోండి మూత పెట్టేసేద్దాం నేను విజిల్ వచ్చాక తీసి చూపిస్తానండి ఒక 3 విజిల్ వేస్తాను రెండేళ్ళతో అయిపోద్ది 1 విజిల్గా అయిపోద్ది కానీ నేను 3 విజిల్ వేస్తాను బాగా మెత్తగా అవుతుంది 2 మూత చూద్దాం ఇంకో విజిల్ కూడా తగ్గిపోయింది నీళ్ళు అన్నీ కరెక్ట్గా సరిపోయింది మరీ మీకు కావాల్సి ఇంకా నీళ్ళు ఉంచుకోవచ్చు అండి కానీ మా పాప ఇలాగే తింటుంది ఎందుకంటే ఇప్పుడు అందులో పెరుగు వేసుకుంటుంది కదా పెరుగు ఇప్పుడు మరి కీరా దోసకాయతో చేసుకుంటుందో క్యారెట్ తురుముతో చేసుకుంటుందో ఉల్లిపాయలతో చేసుకుంటుందో లేకపోతే ఇంకేంటి బూందీ ఉందండి కార బూందీతో చేసుకుంటుందో బూందీ మరి రాయితా తెలియదు ఇప్పుడు చేసుకున్నాక ఇది నేను డిష్ అవుట్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను చూసారా ఎంత బాగుందో చాలా బాగుందండి ఇలా ఇందులో నెయ్యి తినేవాళ్ళైతే వేడివేడి దాంట్లో నెయ్యి వేసుకుని తింటే మరి సూపర్ అంటే సూపర్ అండి లేకపోతే ఆకే పచ్చడి గ్రేవీ కూడా చేసి తింటారు ఇందులోను
ఏంటో టేస్ట్ ఒకలోకం పట్టి బాగుంది కదండి డిస్టర్బ్ చేసి చూపించిన మరి మీకు ఇగోండి రెడీ అయిపోయింది కిచిడి మా పాప అయితే పెరుగులో పచ్చి బూందీ మన కార బూందీ ఉల్లిపాయలు చిన్న టమాటా ముక్క కొంచెం కొత్తిమీర వేసుకొని రైతా చేసుకుంది మీకు ఏమీ లేకపోతే ఉత్తి పెరుగుతో కూడా చాలా బాగుంటది నేను కిచిడి చేసినప్పుడు టమాటా వేయలేదు మీరు గమనించారా టమాటా మీకు కావాలతే వేసుకోండి కానీ మా పాపకి వద్దాం కానీ వేయలేదు నేను టమాటా వేసుకోవడం చేసుకోవచ్చు ఇలాంటి కిచిడీలతో ఇలాంటి రెసిపీతో మీ ముందుకు వస్తానండి నా వీడియోస్ అన్నీ మీరు ఎంత ఆదరణ వస్తుందో నేను ముందు అనుకోలేదు దాన్ని ప్రతి ఒక్క వీడియో అందరూ బాగా వాచ్ చేసి లైక్ కొడుతున్నందుకు థ్యాంక్స్ అండి కొత్త వారైతే తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి।